కనీసం కుక్కడు మంచినీళ్లు కూడా లేకుండా ఇంతమంది ప్రజలు అల్లాడిపోతున్నారు. అసలు వీళ్ళ బాధ ఒక్కొక్కటి వింటుంటే ఎంతమంది లక్షల్లో ఉన్నారు. ఇలాంటి కాలనీలు ఎన్నో ఉన్నాయి. వీళ్ళు చెప్పేదల్లా, అమ్మా నీళ్లు వచ్చేసాయి, మేము ఏది సర్దుకోవడానికి వీలు లేకుండా మేము అన్ని వదిలేసుకొని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది, మేము అన్ని వదిలేసుకొని కట్టుబట్టలతో వెళ్ళిపోవడం జరిగింది, మా ఇంట్లో ఉన్న సామాన్లు ప్రతిదీ, ఫ్రిడ్జ్ అయితేనేమి, టీవీ అయితేనేమి, పరుపులు అయితేనేమి, బుక్కులు అయితేనేమి, బట్టలు అయితేనేమి, గిన్నెలైతేనేమి, ఇలాంటి ఒక్కటి కూడా మిగలలేదు. అన్ని వీళ్ళు చిన్న చిన్న కుటుంబాలు ఈఎంఐలతో వీళ్ళ సామాన్లు కొనుక్కున్నారు. మరి ఇంత నష్టం జరిగితే ఒకరైనా స్పందించడం లేదు ఎందుకు అని అడుగుతున్నా. కనీసం ఇక్కడ రేషన్ బియ్యం కూడా చాలా మందికి అందడం లేదని, అందిన వారికి కూడా స్టోర్ బియ్యం ఇచ్చారు, సన్న బియ్యం ఇయ్యలేదు, అది కూడా తినే పరిస్థితిలో లేదు అని వాపోతున్నారు. మరి వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తారు? కనీసం మంచి నీళ్లు కూడా లేవు, నీళ్లు ఇవ్వడం కూడా ముందరికొస్తుంది ట్యాంకరు, అక్కడ పట్టుకుంటే పట్టుకోవాలి, కనీసం లోపల ప్రజలుంటారు, లోపల ముసలోళ్ళు ఉంటారు, బిడ్డలుంటారు, వాళ్ళకు కూడా నీళ్ళ అవసరం ఉంటుంది, కనీసం వండుకోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి, బాత్రూంలు పోవడానికి కూడా నీళ్లు లేవు అని వీళ్ళు వాపోతున్నారు. మరి ఏం చేస్తున్నారు? చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నాం, మీరు అధికారంలోకి వచ్చారు, మీరు మంచి పేరు నిలబెట్టుకోవాలి అంటే వీళ్ళందరికీ కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు గారికి హెచ్చరిస్తున్నాం, ప్రజలను పట్టించుకొని ప్రభుత్వాలు ఎక్కువ కాలం నిలబడం, వీళ్ళందరూ మీకు ఓట్లేసిన వాళ్ళే, కనీసం 100,000 రూపాయలైనా నష్టపోయాము అని ప్రతి ఒక్కరూ అంటున్నారు. కనీసం 100,000 రూపాయలైనా వీళ్ళకు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు 100,000 రూపాయలు మీరు సర్వేలు చేస్తున్నామంటున్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రతి ఇంటికి సర్వే టీం వెళ్తుందంటున్నారు, సర్వేల ప్రకారం ఇస్తామంటున్నారు, అంతా బాగానే ఉంది. కానీ కనీసం తక్షణ సాయం కింద కనీసం కుటుంబానికి 15,000 చొప్పున వెంటనే ఈరోజు రేపట్లో కనీసం 10-15,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వకపోతే వీళ్ళు మరీ మళ్ళీ నిలబడే పరిస్థితి కూడా లేదు, మంచినీళ్లు కూడా రావటం లేదని చెప్తున్నారు. ప్రభుత్వం మేలుకోవాల్సిన అవసరం ఉంది, కనీసం 100,000 రూపాయలు ప్రతి కుటుంబానికి సాయం చేయాలి. అంతేకాదు పంట నష్టం కూడా చాలా జరిగింది, వాటి మీద కూడా మేము స్పందిస్తున్నాం. దయచేసి చంద్రబాబు గారు ఇప్పటికైనా మారుమూల ప్రాంతాలలో సాయం అందటం లేదు, ఇప్పటికైనా గ్రహించండి, సాయం అందించండి, వెంటనే వీళ్లకు తక్షణ సాయం కింద కనీసం 15,000 రూపాయలు ప్రతి అఫెక్ట్ అయిన ప్రతి కుటుంబానికి విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల వరద ముంపు ప్రాంతాల్లోని వరద తగ్గినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో వరద ముంపు ప్రాంతాల్లో ఉన్నారు, ఇంకా వాటర్ కొన్ని చోట్ల నిల్వ ఉంది. అటువంటి ఏరియాల వాళ్ళకి మనం ఏం చేయాలనే ఉద్దేశంతో కంపల్సరిగా ప్రతి ఒక్కరికి కూడా 3 పూట్ల భోజనం పంపించాలి. బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి వాటర్ దగ్గర నుంచి బ్రెడ్ పాలు బిస్కెట్స్ అన్నీ కూడా పంపించాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజుకి కూడా, ఈరోజు మార్నింగ్కి కూడా సుమారుగా 3,05,966 బ్రేక్ఫాస్ట్ ప్యాకెట్స్ పంపించడం జరిగింది. వాటితో పాటు ఈరోజు మార్నింగ్ వాటర్ ప్యాకెట్స్ దగ్గర నుంచి 156,100 వాటర్ బాటిల్స్, అదేవిధంగా మిల్క్ కూడా 184,376, అదేవిధంగా బిస్కెట్స్ 150,000 బిస్కెట్స్ ప్యాకెట్స్ కూడా అక్కడ ఎక్కడైతే నీడ్ ఉందో ఆ నీడ్ ఉన్న ప్రాంతాలన్నిటికీ కూడా పంపించడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఎవరైనా భోజనం కావాలి అని చెప్పినా కూడా ఇమీడియట్గా అక్కడ కూడా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి కూడా మనకు ఉంటుంది. అదేవిధంగా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఈ టైంలో ధరల పెరుగుదల నియంత్రణ చేయడానికి పర్టికులర్గా వెజిటబుల్స్ని కూడా సింప్లిఫై చేసి, కాస్ట్ సింప్లిఫై చేసి అవి కూడా ప్రత్యేకంగా బజార్లు ఏర్పాటు చేసి అక్కడ కూడా నియర్ బై ఆ వెజిటబుల్స్ కూడా సేల్ చేయడం జరిగింది. సుమారుగా నిన్న చూస్తే 163 స్టోర్స్లో 105,377 కేజీల వెజిటబుల్స్ కూడా సేల్ అయినాయి. ఆల్రెడీ ఈరోజు ఇంచుమించుగా ఒక 64 ప్లేసెస్లో కూడా ఈ వెజిటబుల్ సేల్ కూడా జరుగుతుంది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, ఎక్కడైనా వాటర్ ట్యాంక్స్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, వాటర్ ఇబ్బంది లేకుండా 236 ట్యాంకర్స్ తిరుగుతున్నాయి. సుమారుగా ఈ రోజుకి ఇప్పటికీ 177 ట్రిప్లు వేసినాయి ఇవి. అదేవిధంగా నిన్నైతే సుమారుగా 2,090 ట్రిప్లు కూడా వేయడం కూడా గమనించాం. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా వాటర్ కనెక్షన్స్ సుమారుగా ఎక్కడైతే ఇబ్బంది పడ్డ ప్రాంతాల్లో 77,550 వాటర్ కనెక్షన్స్ ఉంటే రీస్టోర్ చేసింది 65,353 ఆల్రెడీ రీస్టోర్ చేశారు. ఇంకా బ్యాలెన్స్ 12,107 ఉంది, అది కూడా ఈరోజు రీస్టోర్ చేయడానికి అన్ని ప్రయత్నాలు కదా అన్నీ కూడా రీస్టోర్ చేయడానికి వాళ్ళు సిద్ధపడి వెళ్ళారు. అదేవిధంగా ఈరోజు వరకు ఇప్పుడు ఎవరికైతే రేషన్ ఇవ్వాలో
ఆ రేషన్ కూడా ఆల్రెడీ నిన్న మొన్న 6th నుంచి 8th వరకు ఈ రోజు వరకు ఈ 3 రోజులు చూసుకుంటే 64,766 మందికి హౌస్ హోల్డ్స్కి రేషన్ కూడా పంపిణీ చేయడం కూడా జరిగింది. ఇంకా క్లీనింగ్ విషయంలో నాకు ఈ క్లీనింగ్ విషయంలో కొంతమేరకు కొంత అనుమానం వచ్చింది. ఫస్ట్ స్టార్టింగ్ డే సార్ చెప్పినప్పుడు ఇళ్ళను కూడా మనం క్లీన్ చేయాలి, వాళ్ళు క్లీన్ చేసుకోలేరు, వాటర్ కూడా వాళ్ళకి ప్రాబ్లంగా ఉందంటే ఇళ్ళల్లోకి వెళ్ళి క్లీన్ చేయడం అవుతుందా, రోడ్స్ క్లీన్ చేయడం అన్నది పర్వాలేదు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయగలరు అనుకున్నాను, కానీ నిజంగా మహానుభావులు ఎలాంటి ఆలోచన వచ్చిందో తెలియదు కానీ ఇప్పటికీ సుమారుగా 20,742 హౌసెస్ని క్లీన్ చేయడం జరిగింది. యావరేజ్ని పర్ డే 10,000 హౌసెస్ని క్లీన్ చేయడానికి కూడా ఈ రోజుకి కూడా సిద్ధపడి ఉండే పరిస్థితి ఈరోజు కూడా కనిపిస్తూ ఉంది. వీటితో పాటు మీరు చూసారు ఎక్కడైతే వాటర్ అంతా వెళ్ళిపోయిందో ఆ వాటర్ లేని చోట కూడా మనకి బ్యాంక్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేత ట్యాంకర్స్ తెప్పించుకొని పైప్ లైన్స్తో మొత్తం అంతా క్లీన్ చేయటం, డ్రోన్స్ని ఉపయోగించి క్లోరినేషన్ చేయటం, డ్రోన్స్ని ఫుడ్ ప్యాకెట్స్కి సప్లై చేయడానికి పంపించడం ఒక ఎత్తు అయితే అదేవిధంగా డ్రోన్స్ పెట్టి క్లోరినేషన్ కూడా చేసే ప్రక్రియ కూడా ఆల్రెడీ చాలా చోట్ల మొదలైంది. కానీ కొన్ని చోట్ల దురదృష్టం ఏంటంటే కొన్ని చోట్ల కొంతమందికి కళ్ళు ఉంటాయి కానీ చూడలేరు, చెవులు ఉంటాయి కానీ వినలేరు. అలాంటి వాళ్ళందరికీ క్లారిటీ ఇవ్వడానికి నేను పర్టికులర్గా ఈ లెక్కలన్నీ మళ్ళీ మీతో చెప్పడం జరుగుతుంది. సుమారుగా 42 డ్రోన్స్ తిరుగుతున్నాయి, అందులో దగ్గర 123,751 ఫుడ్ ప్యాకెట్స్ డ్రోన్స్ ద్వారా ఎక్కడైతే వాటర్లోని ఉండిపోయారో వాళ్ళందరికీ కూడా తీసుకెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అంటే ఓవరాల్గా ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఒక ముఖ్యమంత్రి ఏదైనా వరద వచ్చింది లేకపోతే సైక్లోన్ వచ్చింది అటువంటి సమయంలో ఒకరోజు ఉంటారు, ఏరియల్ సర్వే చేసుకుంటారు, పర్యవేక్షించుకుంటారు, ఎవరైనా వెళ్ళిపోతారు. కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఆయనకున్న బాధ్యత ఒక ఎత్తు అయితే ఎవరైతే 5 రోజుల కింద 6 రోజులుగా కూడా నీటిలోనే మగ్గిపోయినా వాళ్ళ ఫ్యామిలీ తాలూకా మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది అని ఆలోచించే వ్యక్తిగా ఒక హ్యుమానిటీ యాంగిల్ మీద ఆలోచించి వాళ్ళకి అన్ని రకాలుగాను భరోసా కల్పించాలని ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళకి ఫుడ్ దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ దగ్గర నుంచి అవన్నీ కూడా రీస్టోర్ అయినంత వరకు మళ్ళా తిరిగి విజయవాడ ప్రజలందరూ తమ తమ పనుల్లో నిమగ్నం అయ్యేటంత వరకు కూడా నేను ఇక్కడి నుంచే నేను అడ్మినిస్ట్రేషన్ చేస్తాను అని చెప్పి చెప్పడం ఒక ఎత్తు. పండగలను కూడా పక్కన పెట్టి ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి ఈరోజు గత 8-9 రోజులుగా ఆయన ఇక్కడే మనం ఉండటం కూడా మనందరం కూడా గమనించాలి.